फ्रेंड्स वेलकम टू कुक विद प्रमिला फ्रेंड्स वीडियो निम्मकायल तो पुलिकोर तैयार चेयबोतुन्नानंडि निम्मकायल पुलि वेलकम टू कुक विद प्रमिला फ्रेंड्स वीडियो नेनु पुलिकोर तैयार चेयबोतुन्नानंडि अदि कूडा निम्मकायल उपयोगिंचि पुलिकोर तैयार चेयबोतुन्नानु चाला बागुंटदि कारं कारंगा पुल्ला पुल्लगा चाला टेस्ट अयिते चाला बागुंटदि फ्रेंड्स अंदरू चेस्तारु निम्मकाय पुलिकोर कानी मरिंत टेस्टीगा एला तयार चेसुकोवालनेदि वीडियोलो चूसिद्दामा। निम्मकाय पुलिकोर तयार चेसुकोवडानिकि ओक पाव किलो रैस तीसुकोनि बागा कडुकोनि अंदुलो उप्पु वेसुकोनि तगिननि नीळ्ळु वेसुकोनि रैस नि इट्ला पोडि पोडिगा चेसि पेट्टुकुन्नानु। రైస్ కూడా ఇలా పొడి పొడిగా చేసుకున్నాం అంటే మనకు లెమన్ పులిహోర చాలా పర్ఫెక్ట్‌గా టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి కడాయి పెట్టేసుకున్నాను స్టీల్ది। ఈ కడాయిలో 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి। నూనె వేసుకొని మనం నూనెని వేడి చేసుకుందాము। మంట సిమ్లోనే పెట్టుకోవాలి। ఇక్కడ ఒక స్మాల్ కప్పు పల్లీలను వేసుకుందాము। పల్లీలు వేసుకున్నాక కలుపుకుంటూ ఇట్లా మనకు పల్లీలని బాగా చిటపటలాడి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఇట్లా కలుపుకుంటూ పల్లీలను నూనెలో వేయించుకోవాలి। పల్లీలని దొరగా వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే 1 టీ స్పూన్ మినపప్పు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ ఆవాలు తర్వాత కొద్దిగా 6 7 జీడిపప్పు పలుకులు తర్వాత 3 ఎండు మిరపకాయలు ఇలా వేసుకున్నాక అన్నీ ఒకసారి కలుపుకోవాలి। బాగా ఆవాలు జీలకర్ర చిటపటలాడి ఆ పప్పులని బాగా లైట్‌గా దొరగ వేయేంత వరకు ఇట్లా కలుపుకోవాలి। తర్వాత ఇందులోనే ఇక్కడ పచ్చి మిరపకాయల పేస్ట్ వేసుకుంటున్నానండి। 15 16 వరకు పచ్చి మిరపకాయల్ని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను। పచ్చి మిరపకాయలు కారం బట్టి మనము తీసుకోవాలి। నాకు కొంచెం కారం తక్కువ అనిపిస్తున్నాయి కాబట్టి అందుకే 16 వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నానండి। ఇది కొంచెం ఒక 2-3 నిమిషాలు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము। ఆ పచ్చి మిరపకాయలు కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు పచ్చి మిరపకాయలన్నీ పచ్చి వాసన వెళ్ళేంత వరకు కలుపుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి। వేసుకొని కలుపుకుందాము। అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి। తర్వాత మనం రుచికి సరిపడా నేను ఇక్కడ salt ని వేసుకుంటున్నానండి। మనం తగినంత salt వేసుకోవాలి। వేసుకున్నాక తర్వాత కొద్దిగా కరేపాకుండా వేసుకుంటున్నాను। వేసుకొని కలుపుకుందాము। ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఈ పోపును మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్ లోకి వేసేసుకోవాలి। ఇలా పోపు అంతా మొత్తం ఈ రైస్ లోకి చేసుకోవాలి। ఇలా అంత పోపు అంతా వేసుకున్న తర్వాత ఈ రైస్ కి ఆ పోపు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి। గెంటెతో కలుపుకునే కన్నా చేతితో కలుపుకున్నామంటే బాగా అంత బాగా కలుస్తుందండి। ఫ్రెండ్స్ సారీ అండి, ఇక్కడ నేను మనము ఈ పోపు ఏక ముందే నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాల్సింది ఆ క్లిప్ మర్చిపోయానండి। అందుకు మనం ముందే మీరు నిమ్మకాయ జ్యూస్ ఈ రైస్ లో కలుపుకున్న తర్వాతనే మనం పోపు వేసుకోండి। ఆ పోపు అంతా ఇట్లా కలుపుకున్నాక ఇందులో నిమ్మకాయ ఒక 4 టేబుల్ స్పూన్లు నిమ్మకాయ రసం వేసుకుంటున్నానండి। వేసుకొని ఆ రైస్ కంత బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి। ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నాక మనకు salt సరిపోకపోతే ఇడ కొంచెం తిని చూసి మళ్ళీ salt కలుపుకోవచ్చు। ఫ్రెండ్స్ అంతేనండి, ఎంతో కమ్మకమ్మగా చాలా రుచికరంగా పుల్లపుల్లగా కారం కారంగా నిమ్మకాయ పులిహోర రెడీ చాలా చాలా బాగుంటది ఫ్రెండ్స్। అలాగే ఈ నిమ్మకాయ పులిహోర మనం ఎప్పుడైనా ప్రసాదాలలో కూడా పెట్టుకోవచ్చు। అమ్మవార్లకు గాని ఏమన్నా ఆకేషన్స్ లో గాని ఇట్లా చేసుకోవచ్చండి। చాలా చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది ఫ్రెండ్స్। అంతేనండి, నిమ్మకాయ పులిహోర రెడీ ఫ్రెండ్స్। మీరు నైట్ అన్నం మిగిలిపోయినా గాని ఆ రైస్ తో కూడా ఇట్లా పులిహోర చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది। వండుకొనైనా కూడా చేసుకోవచ్చు, లేకుంటే నైట్ మిగిలిన రైస్ తో గాని చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। రెడీ అయిపోయిందండి నిమ్మకాయ పులిహోర। నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకున్నాం అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో బంధువులతో అందరితో షేర్ చేసుకోండి। మొదటిసారిగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్ కోసం
పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.